ఎలా ఎలా సాధ్యం ఈ ప్రజలకు కావాల్సింది ఒక మనిషి సంపాదించే సంపాదనలో 90% డబ్బులు విద్య వైద్యం న్యాయం ఈ మూడు అంశాల పట్ల ఖర్చు పెడతా ఉన్నాడు వీటి నుంచి ఈ ప్రజలకు విముక్తి అయితే 100% మంచి జరుగుతుంది అందుకోసం ఈ పడక ప్రవేశపెట్టినటువంటి విద్య అనేటువంటి అంశం ఏదైతే ఉందో రేపు 7200 మూమెంట్ చేయబోయేటువంటి ఉద్యమంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కొడుకు కంపల్సరీగా ప్రభుత్వ పాఠశాలలోనే తన పిల్లలను చేర్పించాలి ప్రతి ఒక్కడు ఎస్ఐ గాని సిఐ గాని ఎంఆర్ఓ గాని ఎంపీడీఓ గాని ఐఏఎస్ అధికారి గాని రాష్ట్రంలో పని చేసేటువంటి వ్యక్తి ఎవరైనా సరే ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసేటువంటి ఏ ఉన్నతాధికారి అయినా సరే ఈవెన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు గాని మనవడు గాని ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను చదవాలి ఎందుకు చదవాలంటే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఉంది ఫామ్ హౌస్ కాడ కొండపోచమ్మ సాగర్ ఎందుకు కట్టుకున్నాడు అక్కడ భూములు ఉన్నాయని కట్టుకున్నాడు అదే కేసీఆర్ మనవడు గనుక ప్రభుత్వ పాఠశాలలో ఉంటే ఆ పాఠశాలకు రావాల్సిన నిధులు ఆగుతాయా ఒక ప్రభుత్వ అధికారి ఒక ఐఏఎస్ అధికారి కొడుకు ఆ ప్రభుత్వ పాఠశాలలో ఉంటే ఆ స్కూళ్ళపైన పర్యవేక్షణ సరిగా ఉంటదా ఉండదా అందుకోసమే ప్రజల్ని విద్యాపరంగా సమాన అవకాశాలు సృష్టించడం కోసమే ఈ 7200 మూమెంట్ లో ఏ రాజకీయ నాయకుడి కొడుకైనా సరే ఏ అధికారి కొడుకైనా సరే ప్రజల పన్నుల చేత జీతం తీసుకునేవాడు ఎవడైనా సరే తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలి